हेलो फ्रेंड्स, ईरोज़ मनम ऐपिल तो हलवा चेसुकोबोतुन्नाम। ऐपिल हलवा तैयारी कोसम ई विधंगा फ्रेश गा उन्ना रेंडु पेद्द साइज़ ऐपिल तीसुकुंटुन्नानु। इदि ओक कप्पु वरकु अवुतुंदि ऐपिल हलवा। कावालंटे मीरु एक्कुव तीसुकोवच्चु। ऐपिल्स पैन उन्न चक्की ई विधंगा तीसेयालि। इला तीसेयडं वलन मनम ऐपिल हलवा स्मूत् गा चाला बागा वस्तुंदि। ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ అవసరమైతే కొన్ని మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. అవన్ చేసి దానిపైన నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 3 టీ స్పూన్లు అవసరమవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యూజ్ చేద్దాం. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి లైట్గా వేయించాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇక మిక్సీ చేసుకున్న యాపిల్ పేస్ట్ని దీనిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి. యాపిల్ పేస్ట్ని దగ్గరికి వచ్చేంత వరకు, దీనిలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు, ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఫ్లేమ్ 2 లో ఫ్లేమ్లోకి పెట్టి దీనిని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇలా వాటర్ మొత్తం డ్రై అయ్యి దగ్గరికి ఫామ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన ప్యాన్కి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. 2 యాపిల్స్కి 1/2 కప్ షుగర్ సరిపోతుంది. దీనిలో ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ వేస్తే మొత్తం స్పాయిల్ అవుతుంది రెసిపీ. వాటర్ యాడ్ చేయకుండానే కలుపుతూ ఉండాలి. ఇది మెల్ట్ అవుతుంది. ఈ విధంగా షుగర్ కరిగిపోతుంది. ఇలా షుగర్ కరిగి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత మరొక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన హల్వా రుచి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత హల్వాలో మొత్తం కలిసేంత వరకు కలుపుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి. సూపర్ టేస్టీగా ఉండే ఆపిల్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. సూపర్ టేస్టీగా ఉండే ఆపిల్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది రుచి. లేదంటే మీరు దీన్ని కొద్దిగా ఆరిన తర్వాత వివిధ రకాల షేప్లో చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇలానే తింటే కూడా చాలా బాగుంటుంది రుచి. ఇప్పుడు నేను ఒక 2 రకాల షేప్ చేస్తాను. యాపిల్ హల్వాను ఇలానే తినేయచ్చు. కావాలంటే మీరు వివిధ రకాల షేప్లో చేసుకోవచ్చు. రౌండ్ షేప్లో, స్క్వేర్ షేప్లో. వీటిని చిన్న సైజు లడ్డూలాగా తయారు చేస్తున్నాను. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. చూడడానికి ఫెంటాస్టిక్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా చిన్నపిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో యాపిల్ హల్వాను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు ఉంటాయి. చాలా బాగుంటాయి రుచి మాత్రం. ఇంకొక షేప్ చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. బాదుషా షేప్ రౌండ్గా చేసి ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేస్తే బాదుషా షేప్ రెడీ. ఈ విధంగా వివిధ రకాల షేప్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.